షేర్, అలరించే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మరి. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో, మోదీ ప్రభుత్వ హయాంలో డిసెంట్కి స్పేసు, రిలీజియస్ టాలరెన్సు, ఈ విషయాల్లో చాలా ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రోగ్రెస్, డెమోక్రాటిక్ సిస్టమ్స్ని స్ట్రెంగ్దెన్ చేయడం, ఇదంతా అట్లా ఉంటుంది. ఎస్, కావాల్సిన విషయాలే. కానీ ఈ విషయంలో చాలా డిస్మల్ పెర్ఫార్మెన్స్ ఉంది. ప్రధానమంత్రి నోరు తెరిచి ఎప్పుడు ఏం మాట్లాడు. ఉత్తరప్రదేశ్లో యోగి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ మాంసమ్మే వాళ్ళందరికీ ఉపాధి లేకుండా పోయింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ అక్కడ పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. ఈ తరహా వాతావరణం కూడా అన్రెస్ట్కి, తీవ్రమైన అన్రెస్ట్కి దారితీస్టే కాదు, అన్రెస్ట్ మైనారిటీలు ఎంత తక్కువైనా కావచ్చు, జాతికి కూడా అసలు ఎలాంటి సమాజాన్ని మనం కోరుతున్నాం అన్న మౌలికమైన ప్రశ్న వేసుకోవాలి. దీనిలో మూడు భాగాలుగా మనం చూడాలి. ఒక కుల్బర్గి కానీ, గోవింద్ పన్సారే కానీ, దాభోల్కర్ కానీ, వాళ్ళని ఖచ్చితంగా మత ఛాందస్సులు చంపేశారు. ఆ ఛాందస్సులు ఎవరు, ఆ వివరాల్లో మనం వెళ్ళక్కర్లేదు, ఎవరో నాకు తెలియదు వ్యక్తిగతంగా. కానీ ఖచ్చితంగా ఇది ఒక తాలిబాన్ లాంటి తీరు. మీరు చేస్తున్న పని నాకు నచ్చలేదు కాబట్టి, మీ భావాలు నాకు నచ్చలేదు, నేను మిమ్మల్ని చంపేస్తానన్నది తాలిబాన్ తీరు. ఇది భారతీయ తీరు కాదు, ఇది హిందువుల తీరు కాదు. స్పష్టంగా హిందుత్వాన్ని భావించే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, హిందుత్వానికి మిగతా మతాలకి మౌలికమైన తేడా ఉంది. భారతీయ జీవనశైలికి మిగతా దేశాల జీవనశైలికి చరిత్రలో అద్భుతమైన తేడా ఉంది. హిందుత్వం అన్నది, భారతీయత అన్నది అందరినీ కూడా కలుపుకున్నది.